మహానాడు వేదిక మీద నుంచి మీరు పొద్దు నుంచి చూసి ఉంటారు పాత్రికేయులు రాష్ట్ర ప్రజలు ఎవడన్నా అడ్రస్ ఉన్నా కొడుకులు ఉన్నారు అక్కడ సాయంత్రం పనికిమాలను వెదవలన పెట్టి ఆడెప్పుడు వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి సన్నాసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తొడగొడతాడు ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగానే చూస్తే గుండెలు సస్తాడాడు అటువంటి పనికిరానివంటి వెదవలను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిష్టం వచ్చినట్టు మాడిస్తా బొఫున్ గాళ్ళని పెట్టి నువ్వు బొఫున్ గాడివి ఆ డయాస్ మీద పార్టీ లేదు బొక్కాలు లేదు అన్నటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు అక్కడ పార్టీ అధ్యక్షుడు ఆడికి వివరించి చెప్పాడంట పార్టీ ఉంది బొక్క ఉంది తెలుగుదేశం పార్టీనే పార్టీ ఉంది బొక్క నేనే కదా పెద్ద బొక్కగాడిని పార్టీకి పెట్టి సర్వనాశనం చేశాడు బొక్కగాడిని లేదా అంటే నేను బతికే ఉన్నా అని చెప్పి ఆ బొక్కగాడి ఈ బొక్కగాడి కలిసి అక్కడ ఉపన్యాసాలు అదేవిధంగా వైసీపీది నవగ్రహాలు అని చెప్పి మోసం అంట అవును మాది నవగ్రహాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నవగ్రహాల్లో తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహం కూడా మేము మోసం చేయలే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేశాడు వైసీపీ అంటే నవగ్రహాలు నవగ్రహాలు అంటే వైఎస్ఆర్సీపీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ దశమగ్రహం ఎన్నిరావు అలా చెప్పాడు తొమ్మిది గ్రహాలకు గాలి కొదిలేశాడు ఈ దశమగ్రహం జయమాత దశమగ్రహం ఈడొక్కడే శనిగ్రహం అనమాట ఆ పార్టీకి పట్టినటువంటి నిష్ఠ దరిద్రుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ఠ దరిద్రుడు శనిగాడు ఈ తొమ్మిది గ్రహాలు వైసీపీకి ఇచ్చేసి పదో గ్రహాన్ని శనిగాడిని ఆ పార్టీలో పెట్టుకుని అక్కడ పెట్టుకుని పూజిస్తూ ఈ రాష్ట్రాన్ని ఆ పార్టీని సర్వనాశనం చేసినటువంటి ఈ జయమాత దశమగ్రహాన్ని ఎన్టీ రామారావు 100వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీ రామారావు అభిమానులు ఈ రాష్ట్ర ప్రజలు ఈ 420 చంద్రబాబుని ఈ జయమాత దశమగ్రహాన్ని ఈ రాష్ట్ర ఎల్లలో దాటించి వీడిని తరిమి తరిమి కొట్టాలని చెప్పి రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నా అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఒక ఈ 3 సంవత్సరాల్లో ఎస్సీలకి ఎస్టీలకి బీపీసీలకి మైనార్టీలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ రాజకీయాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థానం కల్పిస్తూ వాళ్ళకి ఈ రాష్ట్రం ఉన్నటువంటి 25 మంది మంత్రులు 17 మంత్రులు వాళ్ళకిచ్చి 70% బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి దళితులకి మైనార్టీస్కి ఇచ్చి వాళ్ళని రాజకీయంగా పైకి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా కార్పొరేషన్ పదవులు కావచ్చు మొన్న జరిగినటువంటి జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలు కావచ్చు లేకపోతే మార్కెట్ యార్డులు కావచ్చు ఏ పదవులైనా సరే 50% పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజకీయ అధికారాలను కట్టబెట్టి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ వాళ్ళని బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలనే సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకురావాలని చెప్పి ప్రతి నిత్యము అణువణువు కూడా తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆయన దించేయాలి రాష్ట్ర ప్రజలు ఎందుకు ఆయన తీసేయాలి ఎందుకు నీకు అప్పచెప్పాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% ఉన్నటువంటి ఎస్సీలని బీసీలని ఎస్టీలని మైనార్టీలని గాలి కొదిలేసినటువంటి నిన్ను తీసుకొచ్చి ఎందుకు పెట్టాలి 80% ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తిని ఎందుకు తీసేయాలి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పంపించేయాలి రాష్ట్రం నుంచి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకుంటున్నారు ఎస్సీలను తీసేసి రామోజీరావుకి ఎస్టీలను తీసేసి రాధాకృష్ణకి బీసీలను తీసి బీఆర్ నాయుడికి మైనార్టీలను తీసేసి దత్తపుత్రుడికి పుత్రుడికి రాష్ట్రాన్ని అప్పచెప్పి ఈ రాష్ట్రాన్ని దోచుకుని ఈ 5 ఆరుగురు 420 గళ్ళు దొంగలు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకోవటానికి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నీకు అండగా నీ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు రేపు రాబోయే ఎన్నికలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు నీకు నీ పార్టీకి నీ తొత్తుగాళ్ళకి 420 గాళ్ళకి రాజకీయ సమాధి కట్టి మీరు చెప్పేటువంటి 420 మాటల్ని ఈ చంద్రబాబు చెప్పేటువంటి సొల్లు సైకోగాడిని వీడిని వీడి పార్టీని వీడి దగ్గర ఉన్నటువంటి బొఫ్ఫున్ గాళ్ళని రాజకీయ సమాధి చేసి
వీళ్ళని గొయ్యి తీసి మళ్లీ లెగవకుండా గోతుల పాతాళంలో పాతి పెడతాకి ఈ దశమగ్రహాన్ని, ఈ జయమాత దశమగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతకి ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి 17 మంత్రులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి ఈ రాష్ట్ర ప్రజలకి ఇక్కడ అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి మా ఓటి వాళ్ళకి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఈ ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నారు, మేము ప్రజల దగ్గరికి వెళ్లి వివరిస్తామని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ బస్సు యాత్రకి మీరందరూ సంఘీభావం తెలపండి, ఏర్పాట్లు చూడండి, ఆ సభను విజయవంతం చేయమంటే ఈరోజు మైనార్టీలు ఎస్సీలు బీసీలు 17 మంది బస్సులో ప్రయాణం చేసి 10 మీటింగులు పెట్టుకుని ఊరూరు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలను వాళ్ళు వివరించడానికి తెలిస్తే ఈ మహానాడులో వాళ్ళ మీద కూడా విషయం గొప్పతాడు, వాళ్ళ మీద కూడా విషయం గొప్పుతున్నాడు, బస్సు యాత్ర గురించి మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి చూపిస్తున్నటువంటి ఆదరణని రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పాలి. ఒక పక్కన 420 గళ్ళు ఇటువంటి చంద్రబాబు గారు లాంటి బొఫూన్లో దత్తపుత్రులో అల్లర్లు అల్లరి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పెట్టించాలని చూస్తుంటే వాళ్ళందరికీ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా జనానికి మేము చెప్పుకుంటాం, మా నాయకుడి గురించి మేము చెప్పుకుంటాం, ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి అవసరం గురించి చెప్పుకుంటాం అని చెప్పి వాళ్ళు బస్సు యాత్ర మొదలు పెడితే ఈ బొఫూన్ గాళ్ళు ఈ మహానాడికి ఈ ఎన్టీ రామారావుని చంపినటువంటి ఈ వేదవులకంట పోటీ అంట సభ. మహానాడు నువ్వు లక్షల మందిని గ్యాదరించి లక్షల మందికి భోజనాలు పెడతా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు చేసుకున్నటువంటి మహానాడు ఇది. ఒక బస్సులో బయలుదేరి 17 మంది మంత్రులు జిల్లాలకు ఒక చోట ఎక్కడ ఆగి వాళ్ళ సంఘాలను పిలిచి మాట్లాడుకుని చెప్పుకుంటా అంటే ఎక్కడన్నా బహిరంగ సభలు పెడుతున్నారా? ఇది పోటీ సభ అంట. వీడికి భయపడిపోయి మహానాడికి బస్సు యాత్ర పెట్టారంట. సిగ్గు శరం లేదు. మాది సామాజిక న్యాయ భేరి. సామాజిక న్యాయం జరగాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు పైకి రావాలంటే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా పైకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి అవసరం గురించి ప్రతి ఒక్కళ్ళకి వివరించాల్సినటువంటి అవసరం. ఈ సంఘాలని నడుపుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఉంది, మంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళకు ఉంది, పార్టీలో ఉన్నటువంటి మాకుంది, మాకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, మేము చెప్పుకుంటాం, మాకు ఏ డయాస్ అవకాశం ఉన్నా కూడా చెప్పుకుంటాం. వీడాడు 420 హైదరాబాద్ లో ఉంటాడు, వస్తాడు మహానాడు పెట్టుకుంటాడు, మళ్ళీ నెలకు కనపడతాడు, వీడి సభకు మేమేంటి పోటీ? కాబట్టి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ కుక్కలన్నింటినీ కూడా కట్టేసుకో, నీ ఇంట్లో పిచ్చి పిచ్చి వాగుడు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఈ రోజు రేపు కూడా మేమందరం కూడా మీడియా దగ్గర రెడీగా ఉంటాం. నీ బతుకు, నీ కుక్క బతుకు, నీ 420 బ్యాచ్ బతుకు నీ రాష్ట్ర ప్రజల ముందు పెట్టి నీకు పుట్టగతలు లేకుండా నీ కొడుకుని ఎమ్మెల్యే గెలిపించుకోవాలని సౌట సన్నాయిసూర. నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేది? నీ వల్ల కాక ఆడినరా ఈడినరా ఆడినరా ఈడినరా అని చెప్పి ఆడి బూట్లు ఈడి సంకలం నాకేటువంటి వెదవరా నువ్వు? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఏంటి? నక్కకే నాగలోకానికి సంబంధమా? నువ్వు కొట్టుకొచ్చిన పార్టీకి అధ్యక్షుడు, పెట్టిన పార్టీకి అధ్యక్షుడు ఆయన, నీకు ఆయనకి సంబంధం ఏంటి? బొఫ్ఫున్లాగా నీ బొఫ్ఫున్ గారితో మాట్లాడుచుకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను.